తిరుమలలో కొలువైన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అయితే తిరుమల ఆలయానికి ఉన్న ప్రాచీనమైన చరిత్రలో చాలా భాగం ఆ స్వామివారి హుండీకి కూడా ఉంది. శ్రీవారికి కానుకల రూపంలో నిత్యం లక్షలాది కోట్ల కట్టలు, ఖరీదైన బంగారం, వెండి నగలు వస్తుంటాయి. ఇక పండగలు, విశేష దినాల్లో ఏడుకొండల వెంకటేశ్వరునికి లెక్కకు మిక్కిలిగా కానుకలు వస్తాయి. మరి శ్రీవారి హుండీ ఎప్పుడు ప్రారంభమైంది, ఇంకా శ్రీవారి హుండీ గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలు ఏమిటన్నవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శంఖుచక్రాలు, తిరునామాలు ముద్రించిన రాగి గంగాళాన్ని శ్రీవారికి హుండీగా ఉపయోగిస్తారు. దీన్ని కొప్పెర అని కూడా అంటారు. శ్రీవారి హుండీ తిరుమామని మంటపంలో ఉంటుంది. అయితే బంగారు నగలు, వెండి పాత్రలు, ముడుపులు, నాణాలు, నోట్లు, వస్త్రాలు, కర్పూరం, బియ్యం, ఇలా ఎన్నో రకాలైన వస్తువులను భక్తులు స్వామివారికి కానుకగా ఈ హుండీ ద్వారా సమర్పిస్తారు. నిటారుగా పెద్ద సంచి ఆకృతితో ఏర్పాటు చేయబడిన తెల్లని కాన్వాసు గుడ్డలో పెద్ద రాగి గంగాళాన్ని దించి పైగుడ్డను రోటి వలె తాళ్లతో కట్టి వేలాడదీస్తారు. ఈ కాన్వాసు గుడ్డపై శ్రీవారి శంఖుచక్రాలు, తిరునామాలు చిత్రింపబడి ఉంటాయి. ఇక 1821 జూలై 25న శ్రీవారి హుండీ ఏర్పాటైంది. ఈస్టిండియా కంపెనీ వారి చట్టం బ్రూస్ కోడ్ 12లో దీని వివరాలు ఉన్నాయి. 1830లోనే తిరుమల ఆదాయం, అందులోనూ ప్రధాన హుండీ ఆదాయం నుంచి పూజలకు, అర్చనలకు, ఉత్సవాలకు ఖర్చులు పోగా ఆనాటి ప్రభుత్వమైన ఈస్టిండియా కంపెనీకి దాదాపు 1 లక్ష మిగులుతూ ఉండేది. ఇక ప్రస్తుతం శ్రీవారి ఒకరోజు సగటు ఆదాయం 1.5 కోట్లకు పైగా ఉంటుంది. పురాణాల ప్రకారం శ్రీనివాసుడు పద్మావతీదేవిని వివాహం చేసుకునేందుకు తన వద్ద డబ్బు లేకుంటే పెళ్లి ఖర్చుల కోసం ఇక్కట్లు పడ్డాడు. లక్ష్మీదేవిని వైకుంఠంలో విడిచి రావడంతో ఆయనకు సంపద లేకపోయింది. పెళ్లికి అవసరమైన డబ్బు కుబేరుడు వెంకటేశ్వరునికి అప్పు పెట్టారు. వెంకటేశ్వర స్వామి ఆ బాకీ తీర్చలేక ఏటేటా వడ్డీ మాత్రమే తీరుస్తున్నారు. ఆ వడ్డీ డబ్బును ఈ హుండీ సొమ్ములోంచే ఇస్తున్నాడని ప్రతీతి. అయితే ఆపదలు వచ్చినప్పుడు మొక్కులు మొక్కుకుంటే ఆ స్వామి తీరుస్తాడని నమ్మిక. ఇక ఒంటిపై వేసుకొని వచ్చిన బంగారం సొమ్ముతో ఫలంగా పర్సు మొత్తం హుండీలోనే వేయడాన్ని నిలువు దోపిడీ అని వ్యవహరిస్తారు. ఇది ఇలా ఉంటే వెంకటేశ్వరుని అకౌంట్ కింద వివిధ బ్యాంకుల్లో 9,500 కోట్ల రూపాయల డిపాజిట్లు రూపంలో ఉన్నాయి. వాటి ద్వారా దేవస్థానానికి 800 కోట్ల రూపాయల వడ్డీ వస్తుంది. ఇక సాధారణ రోజుల్లో రోజుకు 1 కోటి నుంచి 2.5 కోట్ల ఆదాయం శ్రీవారికి వస్తుంది. అదే రద్దీ రోజుల్లో అయితే 2.5 కోట్ల నుంచి 3 కోట్లు దాటుతుంది.